ఢిల్లీలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయి. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్, ఇంజనీరింగ్, టీజీడీ రెవెన్యూ విభాగాల్లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది. ఆర్జిత సేవలు, దర్శనం టికెట్ల వ్యవహారాల్లోనూ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. గత 2 వారాలుగా విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీల సమాచారాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లుగా చోటు చేస్తున్న పరిణామాలపై, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, వీటి మీద అంతా కూడా స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా తనిఖీలు అనేది చేస్తుంది. గత 2 వారాలుగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా అన్ని విభాగాల్లో ఈ తనిఖీలు చేస్తూ కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే టీటీడీలో నెలకొంది. మనం చూసాము, గతంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి ట్రస్ట్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి వస్తున్న నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ మీద ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఎంత మేరకు ఇప్పటి వరకు విరాళాలు వచ్చాయి, వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టారు అన్న కోణంలో కూడా తనిఖీలు విచారణలు జరుగుతున్నాయి. మరోవైపు టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన ఇంజనీరింగ్ పనులపైన కూడా అసలు ఎక్కడెక్కడ పనులు జరిగాయి, ఎన్ని వందల కోట్లకు పనులు కేటాయించారు, ఎక్కడెక్కడ కమిషన్లు ముట్టాయి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నాయి. ఈ విచారణలు ఈ విజిలెన్స్ సంబంధించి మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.